మీరు మీరు చెప్తున్నటువంటి వితండవాదం ఏంటంటే మీసాలకు సంపెంగ నూనెనే తప్ప మీకు ఏం తెలియదు, అలా మీకు ఏం అర్థం కాలే. మీరు మాదిగలకు తీర్పు ద్వారా ఏమన్నా ఉరగబెట్టారు అనుకుంటారు కదా, మాదిగలకు బోడగుండుకు సున్నం పెట్టే తప్ప ఏం లేదు ఇలా ఈ తీర్పులా, గుర్తుపెట్టుకోండి మీరు. ఇది నేను చెప్పి వెరీ క్లియర్ గా రాబోయే వీడియోలలో చెప్తా, బోడగుండుకు సున్నం పెట్టే తప్ప ఈ తీర్పులో ఏం లేదు. మీరు ఏమనుకుంటారు మాదిగల కోసం ఇచ్చిన తీర్పు అనుకుంటారా? ఎట్లా దళితులలో పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తించమన్నాడు, ఎవరైనా ఉద్యోగాలు వస్తే పీకి బయట పడేయమని చెప్పారు, పేదలు ఎవరన్నా ఉంటే గుర్తించమన్నారు, గుర్తించమని చెప్పి రిజర్వేషన్లు అమలు చేయమన్నారు. అది కూడా మీకు ఇష్టం ఉంటే చేయరు, లేకుంటే లేరని చెప్పారు. అటు కేంద్రంలో కేంద్రానికి రిజర్వేషన్లు అమలు చేసే అధికారం లేక, ఇటు రాష్ట్రానికి ఆర్డర్స్ లేక ఏదో చేసుకోపో, ఏ పోరా ఏమనుకోమన్నాడు, ఆర్డర్స్ లేక ఎటుకాని తీర్పు. దానికి మీరేమో వచ్చిందని మీరు ఎలా, మీరు ఒక ఇద్దరు తెలివైన మాదిగలు వచ్చి మీరు ఏం తెచ్చిరని నేను అడిగారు అనుకో, మీకు నీళ్లు నవలనే తప్ప ఏం లేదు, ఏమొచ్చింది మీకు చెప్పు, చెప్పమని నేను అడుగుతా ఉన్నా. వర్గీకరణ లోపల మాదిగలకు వచ్చింది ఏంది అంటున్నా, అంటే మీరన్నప్పుడు చంద్రబాబు నాయన లెక్క కాదు, లెక్క తీయమని చెప్తారు. రేపు లెక్కలు మీరు 30 ఏళ్ల నుంచి మంది మీద పోసిన మన్ను మీ మీద పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు రాజకీయంగా అవకాశాలు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మాకు ఏం లేదు, పచ్చి అవద్దాలని ప్రజలకు తెలిసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సార్లు లెక్కలు తీసినా అసలు విషయం బయటపడుతుంది, మొత్తం అవద్దాలకు ఇవ్వబడరు. ఎగబడి ఇక వీళ్ళు మన భూలోకాన్ని ఆకాశంలోకి వెళ్ళి మొత్తం తీసి మాయగలకు మొత్తం బతుకులు మార్చినట్టు మాట్లాడుతున్నారు, టైం పాస్ మాటలే అన్ని. ఏందా మీరు చేసేది, ఏం కొత్త చేస్తారు నాకు చెప్పు, గిద్దెస్తాము గింత గింత వస్తుంది అని మీరు చెప్పండి. మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే కదప్ప మీ తన లెక్కలు, ఏంటి సక్కలేవాడ ఎందుకు లేవంటే, నేను మొన్న చూసిన లెక్కల ప్రకారంగా మొత్తం అన్నిట్లల్లా స్టార్టింగ్ నుంచి ఎప్పుడు 1971 సెన్సెస్ మొదలు పెడితే 2011 వరకు కూడా చేసినటువంటి లెక్కల్లో అన్నిట్లల్లా వెరీ క్లియర్గా మాల ఉపకులాలు 18 కులాలను గడ్డి కలిపేసి అలా కులాలను తీసుకోకుండా కేవలం మాల అనే వాళ్ళని తీసుకొని మాదిగ ఉపకులాలను కలుపుకొని లెక్క చేసుకొని పెట్టి ఇలా మాల ఉపకులాలను 18 కులాలు చేస్తే 5 లక్షలు ఎక్కువ వస్తూ ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణలో కూడా ఎక్కువనే ఉండరు. ఈ పచ్చి అబద్ధాలు చేసి మాదిగలు మాదిగలు ఇప్పుడు మేము ఊరాలు ఉన్నాం, ఏ ఊర్లో ఉన్నా మాలలు మాదిగల కన్నా ఎక్కువ ఉన్నారు, సమానంగా ఉన్నారు. కొన్ని ఊర్లలో ఏమో లేకపోవచ్చు, అట్లా ఉంటే కూడా లేరని క్రియేట్ చేసారు మీరు. లేరు లేరంటే ఇప్పుడు మేము మహబూబ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏంది, మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు అచ్చంపేట, అచ్చంపేట అనేటువంటి పెద్దది కాన్స్టిట్యూషన్ నాగర్ కర్నూలు, మాలలు మెజార్టీ ఎక్కువ. మహబూబ్ నగర్లో కూడా మాలలు ఎక్కువ. నీకు రంగారెడ్డిలో అయితే, రంగారెడ్డి హైదరాబాద్లో అయితే పిచ్చిపోయారు, మీరు లేదని చెప్తా ఉంటారు. అంటే 18 కులాలను 19 కులాలను కూడా మీరు లెక్కలోకి తీసుకోలే, ఆ లెక్క చెప్పిన నేను లెక్కలతో సహా తర్వాత చెప్తాను.